హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజ్ మీరు చూస్తున్న మై బ్లాగ్ సార్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఒక మెయిన్ మ్యాటర్ అయితే చెప్పబోతున్నాను. 2 మంత్స్ బ్యాక్ అయితే నా ఛానల్ అయితే హ్యాక్ అవ్వడం జరిగింది. సో వన్స్ హ్యాక్ అవ్వడం తోటే ఏం చేయాలో కూడా నాకు తెలియలేదు ఆ సిచ్యువేషన్లో. సో హ్యాక్ ఎందువల్ల అయింది, ఎందుకోసం అయింది అనేది కూడా నాకు తెలియదు. సో చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అయితే హ్యాక్ అవ్వడం అయితే జరుగుతుంది. 5000 ఉన్న సబ్స్క్రైబర్స్ హ్యాక్ అయింది, 1 మిలియన్ అంటే 10 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి. 1 లాక్, 2 లాక్, 3 లాక్ అంటే సబ్స్క్రైబర్స్ తోటి సంబంధం లేకుండా హ్యాక్ అయితే అవ్వడం జరుగుతుంది. అదైతే మీరు గుర్తు పెట్టుకోవాలి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, చాలా ఇయర్స్ బ్యాక్ నేను 4-5 ఇయర్స్ క్రిందట క్రియేట్ చేసిన పాస్వర్డే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. సో మధ్యలో ఎప్పుడైతే నేను చేంజ్ చేయలేదు, నా సంబంధించిన మొబైల్స్లో 2-3 మొబైల్స్లో నేను నాకు యూట్యూబ్కి సంబంధించిన మెయిల్ని లాగిన్ చేస్తా. సో ఎందుకంటే వీడియోస్ అంటే ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేస్తా, సో ల్యాప్టాప్లోనే అప్లోడ్ చేసేస్తా. సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేసిన ఆ మిస్టేక్స్ ఈరోజు నాకు యూట్యూబ్ ఛానల్ అయితే హ్యాక్ అవ్వడానికి కారణమైంది. సో అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. ఆ మెయిల్కు సంబంధించిన పాస్వర్డ్ వేరే వాళ్ళు చేంజ్ చేస్తారు. సో మీరు చేంజ్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, ఆ పేజ్లో నుంచి సైన్ అవుట్ అయిపోయి ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి సైన్ ఇన్ కొట్టి ప్రీవియస్ మీ పాస్వర్డ్ కొట్టినా కూడా అది లాగిన్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ హ్యాక్ అయిపోయింది అది. అరే నేను ఎవరికి నా పాస్వర్డ్ చెప్పలేదే, నేను చేయలేదే, అయినా కూడా నాది పాస్వర్డ్ చేంజ్ చేసారు, ఎలా అయింది అనేది అందరూ షాక్ అయి ఉంటారు ఆ సిచ్యువేషన్లో. సో 1 to 2 డేస్ బ్లాంక్, ఇక ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. ఆఫ్టర్ కొంచెం రియలైజ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, యూట్యూబ్లో వీడియో చూసా, హౌ టు రికవరీ యూట్యూబ్ ఛానల్, హౌ టు రికవరీ జీమెయిల్, ఇలా చూస్తారు. చూసిన తర్వాత వా యూట్యూబ్లలో ఉన్న ప్రతి ఒక్క వీడియో వరస్ట్ వీడియో నేను చెప్తున్నా, ఎందుకంటే ఫేస్ చేసిన. సో జెన్యున్గా చెప్తున్నా ఏంటి అంటే, అన్ని వీడియోస్ డిఫరెంట్ కేటగిరీస్ వీడియోస్ అన్నీ చూసిన, జీమెయిల్కి వెళ్ళినా, హెల్ప్ తీసుకున్నా, అక్కడ వచ్చిన కంటెంట్ రాసిన, రాసి జీమెయిల్ వాళ్ళకి పోస్ట్ చేసిన, వాళ్ళ సైడ్ నుంచి రిప్లై రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, ట్విట్టర్ ఓపెన్ చేసిన, ట్విట్టర్లోకి వెళ్ళినా, మన యూట్యూబ్ వాళ్ళది ఉన్నది కదా యూట్యూబ్ ఇండియా, వాళ్ళకి కొన్ని మెసేజ్ చేసేసిన, అక్కడ నుంచి కూడా రెస్పాండ్ రాలేదు. చాలా మెసేజ్లు అయితే వాళ్ళకు చేసిన, ఒక్క రెస్పాండ్ కూడా రాలేదు. నెక్స్ట్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన, ఆ ఫార్మాట్ ఎట్లా ఉంది అని చూసి అదే ఫార్మాట్ నేను ఇక్కడ నా మొబైల్లో చేయడం, ఇంకో మొబైల్లో యూట్యూబ్లో చూడడం, ఈ మొబైల్లో నేను ప్రాసెస్ చేయడం. సో ఇవన్నీ చేసిన, 1 మంత్ వెయిట్ చేసిన, తర్వాత ఏం చేయాలనేది కూడా అర్థం కాలే. 20,000 సబ్స్క్రైబర్స్, వెరీ జెన్యున్ సబ్స్క్రైబర్స్, ఒక వీడియో అప్లోడ్ చేసినామా కనీసం 5000 వ్యూస్ ఉంటాయి జెన్యున్గా, అంటే మంచి రెస్పాన్స్ ఉండే ఛానల్ నాది, అందరికి తెలుసు. సో ఇక నేనేం చేసినా, ఇట్లా కాదు, ఇక నా చేతిలో ఏం లేదు, నేను ఎన్ని చేసినా నా ఛానల్ బ్యాక్ అయితే రాదు అని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను ఏం ఆలోచిస్తున్నా అనేది కూడా నాకు అర్థం కాలే. ఎందుకంటే నేను 4-5 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ని సడన్గా నాకు పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది, నా ఛానల్ మొత్తం హ్యాక్ అయిపోయింది, ఇక నేను ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కాని బ్లాంక్లో. ఇక చూసినా అన్ని సెట్ చేసినా, ఇక నాతో ఏం కాదు, వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నా ఛానల్ ఎంతో కొంత మనీ ఇచ్చైనా నా ఛానల్ బ్యాక్ చేద్దామని చూసిన. ఫైనల్ ఏం చేసిన అంటే, నేను ఫాలో అయ్యే ఛానల్స్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను కొన్ని ఛానల్స్ని ఫాలో అవుతున్నా, టెక్ ఛానల్స్, కొంచెం ఇట్లా రికవరీ చేసే ప్రాసెస్ గురించి అన్ని తెలుసుకున్నా. ఒకరు 50,000 చెప్పారు, ఎవరు 40,000 చెప్పారు, ఎవరు 30,000 చెప్పారు, ఎవరు 20,000 చెప్పారు, ఎవరు 15,000 చెప్పారు అన్నట్టు ఇట్లా. సో నేను లాస్ట్కి ఏంటంటే, ఇక నేను ఇంత అయితే నేను పే చేయగలుగుతా, దెన్ నేనేం చేశాను అంటే అన్నకు డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేసిన, అన్నకు ఫార్వర్డ్ చేసేసిన, అన్నతో మాట్లాడినా, అన్న కూడా అమౌంట్ తక్కువ అన్నాడు. సో నేను సాటిస్ఫాక్షన్ అంటే అంత అమౌంట్ అయినా నేను పెట్టగలని ఫిక్స్ అయిపోయా. అన్నతో మాట్లాడేసిన, అన్న ఏం చేసిన అంటే ఒక ఫార్మాట్ పంపించేసిండు, ఆ ఫార్మాట్ దగ్గర డీటెయిల్స్ అన్నీ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కాడ నుంచి ఇప్పుడు నేను యూట్యూబ్లో మనీ ఎర్న్ చేస్తున్నంత వరకు ఏమేమి నేను అందులో నేను డీటెయిల్స్ యాడ్ చేశా అనేది ప్రతి ఒక్క డీటెయిల్ అయితే అన్నకైతే ఫార్వర్డ్ చేశా. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను క్యాప్చర్ చేసుకొని ముందే నేను నా డ్రైవ్లో సేవ్గా పెట్టుకున్నా. ప్రతి ఒక్కటి ఏ సిచ్యువేషన్లో ఏ క్వశ్చన్ ఎవరు ఏ సైడ్ నుంచి అడుగుతారో తెలియదు, ఒకళ్ళు అడిగితే కూడా నేను ఫేస్ చేయాలన్న సిచ్యువేషన్లో నేను ఇవన్నీ ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నేను ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మనీ ఎర్న్ చేస్తున్న గూగుల్ యాడ్సెన్స్ పబ్లిషర్ ఐడి వరకు ప్రతి ఒక్కటి అయితే నోట్బుక్లో రాసి పెట్టుకున్నా. సో అవి రాసి పెట్టుకున్నందువల్లనే ఈరోజు నా ఛానల్ అయితే రికవరీలో సక్సెస్గా బ్యాక్ రావడం అయితే జరిగింది. సో ఈ నెగ్లెక్ట్ నేను చేసిన, సో నా ఛానల్ పోయింది, మళ్ళీ వెనుకకి వచ్చింది. సో ఇలాంటి నెగ్లెజెన్స్ అయితే మీరు చేయకండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీ ఛానల్ది పాస్వర్డ్ అయితే పక్కా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఉంటాయి కదా డివైజ్లు, సపోజ్ మీకు ఐఫోనా చెప్పలేం, అయితే అవ్వచ్చు కాకపోతే కాకపోవచ్చు హ్యాక్ అనేది. సో కంపల్సరిగా ఒకటే మొబైల్లో మెయింటైన్ చేసేటట్టు అయితే అబ్జర్వేషన్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఒకటే మొబైల్ ఉండాలి, ఒకటే
ల్యాప్టాప్ లో ఉండాలి. ఎందుకంటే ల్యాప్టాప్ లో మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు, చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసేస్తారు, థంబ్నైల్ చేసేస్తారు, అన్ని ఆ ల్యాప్టాప్ లో చేసేస్తారు. వన్స్ మీరు లాగిన్ అయ్యారా దానికి ఏమన్నా సెక్యూరిటీ పర్పస్ ఎట్లా అంటే యాంటీవైరస్లు అవి ఉంటాయి సాఫ్ట్వేర్ లో, అవైతే కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఎవరైనా కొన్ని లింక్ వల్ల క్లిక్ చేసినామా రైట్ ఉన్నాయంతా గయా అయిపోతాయి. సో అప్పుడు మీరు ఏం చేయలేరు. ఇప్పుడు 1 లాక్ 5 లాక్ 1 మిలియన్ ఛానల్స్కి అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ సర్టన్ అమౌంట్ వస్తుంది, 20,000 30 50 అమౌంట్ వస్తుంది. వాళ్ళకు రికవరీకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళకు 1 లాక్ పే చేస్తే నేను మీ ఛానల్ రికవర్ చేసిస్తా అంటే వాళ్ళు చేసేస్తారు, ప్రాబ్లం లేదు. ఒక 2-3 మంత్స్లో వాళ్ళకి అమౌంట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది, వీళ్ళు 1 లాక్ వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళ ఛానల్ వీళ్ళకి వచ్చేస్తుంది. సో కొందరు ఏంటంటే మిడిల్ క్లాస్ లెవెల్లో ఉండే వాళ్ళు ఛానల్స్ పెట్టి కొంచెం హైలో వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. వాళ్ళ ఛానల్స్ హైక్ అయినట్టయితే అమౌంట్ పే చేయడం అయితే చాలా కష్టం. స్టార్టింగ్ అమౌంట్ మినిమం 50,000 అడిగినప్పుడు మీరు బ్లాంక్ అయిపోతారు, నేను ఛానల్ మెయింటైన్ చేయడం బెటరా, లేదంటే నా దగ్గర ఎట్లా స్కిల్ ఉన్నది, నా దగ్గర కేపబిలిటీ ఉన్నది, నేను స్క్రిప్ట్లు రాసుకుంటా, వీడియోలు అనేది తీసుకుంటా, మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు అనేది తీసేసి అప్లోడ్ చేసేస్తా. సో వాళ్ళని నా ఛానల్ హ్యాక్ అయింది, ఆ ఛానల్ పోయింది, ఇక మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేసిన ఈ ఛానల్ని ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక చిన్న కంటెంట్ చేసేస్తా అని అనుకుంటేనైతే నో ప్రాబ్లం. లేదు నేను ఎప్పటి నుంచి 4-5 ఇయర్స్ నుంచి నేను ఛానల్ మెయింటైన్ చేస్తున్నా, నాది మొత్తం స్టఫ్ మొత్తం దాంట్లోనే ఉంది, సో నేను దాన్ని రికవర్ చేసుకుంటే ఇంకా నేను గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరైతే నెగ్లెక్ట్ అయితే వేయకండి, 1,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 1 లాక్ ఉన్నా, 1 మిలియన్ ఉన్నా, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసేయండి. తర్వాత ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీరు ఏమన్నా అన్నోన్ యూఆర్ఎల్స్ క్లిక్ చేసి ఏమన్నా సైట్లలో లాగిన్ అయి ఉంటే వాటిని మొత్తం డిస్కనెక్ట్ చేసేయండి. ఎందుకంటే మనం మెయిల్ ఏ యూఆర్ఎల్లో లాగిన్ అయినాం, ఏ సైట్లలో మనం మెయిల్ లాగిన్ అయి ఉన్నాం అన్నీ ఉంటాయి, అక్కడ నుంచి మీరు డిస్కనెక్ట్ చేసేయండి. ఓకేనా, వీటి వల్ల మీ ఛానల్ అయితే సేఫ్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీ చేతుల్లోనే ఉంటుంది మీ ఛానల్. ఒక్కసారి ఎవరైనా హ్యాక్ అయిందంటే రికవర్ చేయడానికి అయితే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ ఆ టైంలో మీకు గుర్తు కూడా రావు, అట్లుంటుంది. సో ప్రతి ఒక్కరు అయితే గుర్తు పెట్టుకోర్రి, కంపల్సరీ ఛానల్ది రికవర్ చేయడానికి కావాల్సినవి ప్రతి ఒక్కటి అయితే నేను ఇక్కడ లిస్ట్లో నీకు చూపిస్తూ ఉంటా ఒక పేపర్లో. ఎందుకంటే ఇవి లేనిది మీ ఛానల్ అనేది రికవరీ అస్సలకే అవ్వదు. మీరు ఒక 10 మెంబర్స్ కలిసినా ఈ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళు రికవర్ చేయలేరు. మెయిన్గా అయితే పబ్లిషర్ ఐడి, ఈ పబ్లిషర్ ఐడి ఎక్కడ వస్తుంది అంటే గూగుల్ యాడ్సెన్స్లో ఉంటుంది. మనకు మనీ ఎప్పుడు రెవెన్యూ అనేది అకౌంట్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు మన గూగుల్ యాడ్సెన్స్లో ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఐడిని బేస్ చేసుకొని మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది పబ్లిషర్ ఐడి కూడా మెన్షన్ చేయాలని, ఆ పబ్లిషర్ ఐడి అలా పెట్టాలి. కానీ ఆ పబ్లిషర్ ఐడి కూడా స్క్రీన్ షాట్ చెయ్యం, ఎందుకంటే మనం హ్యాక్ అవుతుంది అనే ఒక థాట్ కూడా మన మైండ్లో ఉండదు ఆ సిచ్యువేషన్లో. ఫైనల్ నేను చెప్పబోయేది ఏంటంటే నా ఛానల్ హ్యాక్ అయిన తర్వాత నేను ఏం చేయాలనేది కూడా నాకు అసలు మైండ్లో కొలాప్స్ ఇక, అంటే 0 నాలెడ్జ్లో ఉన్నాయి. ఫైనల్గా కనెక్టింగ్ శ్రీనిధర్ అన్న యూట్యూబ్ ఛానల్కి పోయిన తర్వాత అన్నకు అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన, అన్న నా ఛానల్ ఇట్లా హ్యాక్ అయింది సో రికవరీ కావాలి అని అన్న తర్వాత ఫస్ట్ పాయింట్ మనకి ఏమవుతుంది, అన్న మరి ఎంత తీసుకుంటావు ఫస్ట్ అది చెప్పు అన్న అన్న అన్నడు. అన్న ఒక మాట చెప్పిండు, మళ్ళీ నేను ఒకటి చెప్పిన, అన్న చెప్పింది నేను చెప్పింది కాకుండా మధ్యలో ఒక ప్రైజ్ ఫిక్స్ చేసినాం. ఆ ప్రైజ్లో మేమైతే ఫైనల్గా మన ఛానల్ రికవరీ చేసేసినాం ఇక అంతే. సో ఇక అన్న కొన్ని క్వశ్చన్స్ అడిగిండు, అరౌండ్ ఒక 30 క్వశ్చన్స్ దాకా అడిగిండు. ఆ 30 క్వశ్చన్స్ ఆ అన్న అడిగిన సిచ్యువేషన్లో నా ఛానల్ వేయి ఉన్నది. సో నా ఛానల్ వేయింది, ఆల్రెడీ నాకు బ్లింక్ అయితే లేవు. అన్న అడిగే క్వశ్చన్లో నాకు ఒక్కడు కూడా బ్లింక్ అయితే లేవు. అసలు నేను ఏం పెట్టిన ఆ టైంలో, నేను 4-5 ఇయర్స్ కింద ఛానల్ క్రియేట్ చేసిన, నేను ఇప్పుడు ఏమేమి పెట్టినా అనేది కూడా నాకు గుర్తులేదు. ఇక 1 బై 1 అంటే కొంచెం 1 డే గ్యాప్ తీసుకొని 1 డే గ్యాప్ తీసుకొని ఒక్కొక్కటి ఆలోచించుకొని ఏం పెట్టినా ఏంది అనేది అప్పుడు ఒక నోట్బుక్లో రాసుకుని ఉండే, అవన్నిటిని 1 బై 1 క్వశ్చన్కి గ్యాదర్ చేసుకుంటే అన్ని చేసుకుంటే అన్న పంపించిన 30 క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఫిల్అప్ చేసి అన్నకు పంపించేసిన. అన్నకు పంపించిన వితిన్ 15 డేస్లో నా ఛానల్ రికవర్ చేసేసిండు, ఇచ్చేసిండు. అన్న లాగిన్ అయ్యిండు, చూపించిండు, అన్ని చేసేసిండు, అంతా అయిపోయింది. సాటిస్ఫాక్షన్గా నాకు ఉంది, అన్నకు పేమెంట్ చేసేసినాం, అయిపోయింది. అండ్ కొన్ని ఇప్పుడైతే మీరు కంపల్సరీ బ్యాకప్ కోడ్స్, అథెంటికేటర్ యాప్, తర్వాత కొన్ని ఉంటాయి కదా అందులో ప్రతి ఒక్కటి 2 వెరిఫికేషన్ స్టెప్, ఇవన్నీ అయితే మీరైతే ఎవ్రీడే క్రాచ్ చెక్ చేయండి, చేంజ్ చేసుకోండి. ఇవి మీ దగ్గర ఉన్నట్టు అయితేనే మీకు ఫర్దర్గా ఎప్పుడైనా హ్యాక్ అయినా కూడా రికవర్ అవుతుంది. సో ఎవరికైనా హ్యాక్ అయిన వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని తెలియకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు అందరూ కనెక్టింగ్ శ్రీధర్ అన్న యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తుంటా. అదేవిధంగా అన్నకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా నేమ్, అది కూడా నేను వీడియోలో చూపిస్తూ ఉంటా.
అన్నకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసిన తర్వాత అన్న యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన వీడియోస్ కనబడుతుంటాయి, ఇన్స్టాగ్రామ్ లింక్ కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, అన్నకు మెసేజ్ చేయండి, అన్నతో కాంటాక్ట్ అవ్వండి, సో అక్కడ నుంచి మీ ఛానల్ అనేది రికవరీ కొట్టేసేయండి. ఇదే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి ఈ వీడియోకి లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసుకోండి. నా అది ఛానల్ హ్యాక్ అయిందన్న నాకు హెల్ప్ అయ్యావా అని మీరు కామెంట్ చేస్తే నేను అన్న ఛానల్కి సంబంధించిన యూట్యూబ్ లింక్స్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్స్ అవన్నీ మీకు అయితే ఫార్వర్డ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.